ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమము సండే స్కూల్ టీచర్స్ కోసం గత రెండు ఎపిసోడ్స్లో పిల్లల మధ్యనే ఎందుకు పరిచర్య చేయాలి అనే అంశంతో మీతో మాట్లాడుతున్నాను. కొద్ది కొద్దిగానే టైము, ఎందుకంటే ఎక్కువ సమయం అయితే మీరు స్పెండ్ చేయలేరని నేను 5 నిమిషాలు 3 నిమిషాలు అలాగా చెబుతూ ఉన్నాను. ఫాలో అవ్వండి, మీకు మేలుకరంగా ఉంటుంది. వై షుడ్ వి ఇవాంజలైజ్ చిల్డ్రన్? చిన్న పిల్లలను సాదృశ్యంగా తీసుకొని ప్రభువు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. మనం అది గ్యారంటీగా జాగ్రత్తగా వినాలి. చిన్నపిల్లల్ని అనేక పర్యాయాలు ఉదాహరణగా తీసుకున్నాడు ప్రభువు. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి మత్తయి సువార్త 18:2 మనం చూస్తే ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనము శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతున్నాడు. పరలోక రాజ్యంలో ఉండాలంటే మరి ఏంటి, ఎలాగా అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభు వారు చక్కని జవాబిచ్చాడు. చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉండాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 2 పిల్లలు బాగా ఫైట్ చేసుకున్నారు. ఫైట్ చేసుకుంటే ఒక పాప ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళి నన్ను ఆ పాప కొట్టింది అని చెప్పి ఇంట్లో చెప్తే వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఫైటింగ్ చేయటం మొదలుపెట్టారు. ఇంక వాళ్ళిద్దరూ బాగా పోట్లాడుకుంటున్నారు. అయితే కొద్దిసేపు అయ్యేసరికే ఆ పోట్లాట ఆగట్లేదు, పెరిగిపోయింది. రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఈ కొట్టుకున్న 2 పిల్లలు చక్కగా పక్కకి వెళ్ళి ఆడుకుంటా ఉన్నారు. ఫైటింగ్ ఎవరి ద్వారా వచ్చింది? వీళ్ళిద్దరి ద్వారా ఫైటింగ్ వస్తే వారి తల్లిదండ్రులు ఇద్దరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. పిల్లల మనస్సును మనం గ్రహించాలి. చిన్నపిల్లలకి మనసులో ఏముండదు. వాళ్ళ మనసు చాలా పవిత్రమైనది. వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా ఏదైనా ఇబ్బంది పడినా వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు, వెంటనే మాట్లాడుకుంటారు. అలాంటి మనసు, పవిత్రమైన మనసు, కల్మషం లేని మనసు మనం కలిగి ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనకు వారసత్వం ఉంటుంది. యేసు ప్రభు వారు అదే చెప్పాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. మార్కు సువార్త 9:36 మనం చూస్తే 9:36 యొక్క చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలబెట్టి వాని ఎత్తి కౌగలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనువాడు నన్నుగాక నన్ను పంపిన వాణిని చేర్చుకొనని వారితో చెప్పాను. నిజమే, చిన్న బిడ్డలను చేర్చుకోవాలి. అంటే మన బాధ్యత ఏంటంటే సండే స్కూల్కి పిల్లల్ని ఆహ్వానించాలి. చిన్న బిడ్డలను మనం త్రోసేయకూడదు. చిన్న బిడ్డలను మనం ఆహ్వానించాలి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. వారిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వారి యొక్క పరిస్థితులను గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. చిన్న బిడ్డలు పదే పదే మన దగ్గరికి వస్తూ ఉంటారు. సండే స్కూల్ అక్క అని అన్నయ్య అని వస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే వారికి జాగ్రత్తగా జవాబు చెప్పాలి. వాళ్ళ మీద కసురుకోకూడదు, విసుక్కోకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని తరిమేయకూడదు. నీకు ఒకవేళ ప్రశ్నకు జవాబు రాకపోతే వారితో ప్రేమతో మాట్లాడాలి. తర్వాత చెప్తాను, ఇప్పుడు టైం లేదని మనం ఏదో ఒక విధంగా చెప్పి వారిని ప్రశాంతంగా పంపించాలి. అంతేగాని వాళ్ళ మనసులో ప్రశ్నతో వెళ్ళకూడదు, వాళ్ళ మనసులో ఆ డౌట్తో వెళ్ళకూడదు. చిన్నపిల్లలను మనం చాలా జాగ్రత్తగా టేకప్ చేయాలి. ఇక్కడ అంటున్నాడు, చిన్నపిల్లలను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లే. అందుకే యేసు ప్రభు వారు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టపడ్డాడు. 14:14 మనం చూస్తే యేసు అది చూచి కోపపడి, ఎందుకంటే 13:13 తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు. చిన్న బిడ్డలను ఆటంకపరుస్తూ ఉన్నారు శిష్యులే. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడాలని, యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర ఆయన చెప్పే మాటలు పిల్లలు వినాలని ఆశపడి తల్లిదండ్రులు తీసుకొస్తుంటే ఆ శిష్యులు ఆపుతున్నారు. అయ్యి ఆపండి, తీసుకురావద్దు
అని వారిని గద్దిస్తున్నారు. అయితే యేసుప్రభు వారు అది చూశారు. పిల్లలంటే యేసుప్రభుకి చాలా ఇష్టం. తల్లిదండ్రులు పిల్లలను ఆపుతూ ఉంటారు. అలా కాకుండా వెళ్ళి మనం కౌన్సిలింగ్ చేసి పిల్లలను సండే స్కూల్కి తీసుకొచ్చినట్టుగా చేయాలి. సండే స్కూల్ టీచర్స్ బాధ్యత అది. ఇక్కడ అంటున్నాడు, అది చూసి కోపడ్డాడు. చిన్నపిల్లలను ఆటంకపరిస్తే ఆయనకి చాలా కోపం. చిన్నబిడ్డలు నా ఎదుకు రానేడి, వారిని ఆటంకపరచొద్దు. నీవు నేను సండే స్కూల్స్ తీసుకోకుండా, లేకపోతే సండే స్కూల్ పరిచర్య నీకు ఇష్టమైన అనుకూలత ఉన్నా నువ్వు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే నువ్వు నేను ఆటంకపరిచిన వాళ్ళం అవుతాం. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల విషయాల్లో మనము శ్రద్ధ వహించాలి. అలాంటి వారిదే దేవుని రాజ్యం, అలాంటి వారిదే దేవుని రాజ్యం అనే సంగతిని మనం మర్చిపోకూడదు ప్రియులారా. మరొక మాట చదువుకుందాం. లూకాసు వార్త 9:47 మనం చూస్తే, లూకాసు వార్త 9:47 మనం చూడగలిగితే చూడండి చక్కగా, తమలో ఎవడో గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అల్పుడై అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. ఎవరు గొప్పవాళ్ళని శిష్యులు తర్కించుకుంటారు. అయితే ఆ సమయంలో చిన్న బిడ్డను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకుంటే తండ్రి చేర్చుకున్నట్లే అని చెప్పి ఆయన చెబుతూ, మీరెవరు అత్యల్పుడో వారే గొప్పవాడని చెప్పాడు. ప్రతి విషయంలో చిన్నపిల్లలను ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సండే స్కూల్ టీచర్స్, మనం కూడా చిన్నపిల్లల విషయాల్లో బాధ్యత వహించి చక్కగా పనిచేద్దాం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.